हेलो एव्रीवन, वेलकम टू गार्गिनिया चैनल। इवाला जुन्नु एला तैयार चेयालो चूद्दामा। जुन्नु चाला चाला टेस्टीगा उंटुंदी। अब्बा सूपर अंडी। असलु विलेज लो दोरिके जुन्नु एंत बागुंटुंदो कदा। फस्ट प्रासेस लोकि वेल्दामा। फस्ट मनमु ई पालु एला वच्चायो चेप्तानु। ఇది ఎలా అంటే, ఫస్ట్ ఒక గేదె ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత 3 డేస్ పాలు వస్తాయి కదండి, ఆ పాలని పుట్టలో వేస్తారు ఫస్ట్. 3rd డే నుంచి తీసుకున్న పాలని మనము కాంచితే విరిగిపోతాయన్నమాట. ఫస్ట్ విరిగిన పాల నుంచి జున్ను తయారు చేస్తారు, లేదా మామూలు పాల నుంచి కూడా మనం జున్ను తయారు చేసుకోవచ్చు. అది ఎలానో తర్వాత ఒక వీడియోలో చేస్తాను. దాని నుంచి స్వీట్ కూడా తయారు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనము ఇక్కడ ఒక గేదె ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత 3rd డే తీసుకున్న మిల్క్ అండి ఇవి. ఇలా మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గరిత తిప్పుతూ ఉండి ఈ పాలు అన్నవి విరిగిపోతాయి. ఇలా విరిగిపోయిన పాల నుంచి మనము జున్ను వస్తుంది చూడండి. ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మనకి బాగా మరుగుతున్నాయి కదా. ఇలా పొంగొచ్చినప్పుడు కొంచెం తగ్గించుకొని ఇలా కలుపుతూ ఉంటే పాలు అన్నది గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంది చూడండి. వారింటి చూడండి మనకి ఎలా విరిగిపోయినట్టు అనిపిస్తున్నాయో. ఇలా ఒక 10 to 15 మినిట్స్ చేశాక ఇందులో సాసవలు బాగా వేయాలి. అవాలను యాడ్ చేసిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనే టేస్ట్కి ఇలా సాసవలను యాడ్ చేయడం వలన హెల్త్కి చాలా మంచిది. ఒట్టి జున్ను తింటే హెల్త్కి అంత మంచిది కాదండి. ఇలా ఆవాలను ఎక్కువ యాడ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఉంటుంది. అవి చేదుగా ఉంటాయి కదా, దీంట్లో ఉన్న ఫ్యాట్ని కూడా తగ్గిస్తాయి. అలా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో ఇట్లా వడబోయాలండి. జున్నునంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్నప్పుడు వాటర్ అనేవి కిందకి వెళ్ళిపోతాయి. సపరేట్ అయిన వాటర్ అండి, అంటే పాలు విరిగిపోయిన తర్వాత వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా క్లాత్లో పిండి ఆ వాటర్ని అంతా పిండేసిన తర్వాత గట్టిగా పిండాలి. ఇలా అప్పుడు జున్ను ఫామ్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాసలు ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదే అండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.